హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు భగవద్గీత చాప్టర్ 428 శ్లోకం చూద్దాం. ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. కఠిన వ్రతాలను పాటిస్తూ కొందరు తన సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు కఠిన తపో నియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా, లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యాయమును నునరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుటారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో అన్నాడు. ఇది వాళ్ళ శ్లోకం. రేపటి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.